కరోనా మహమ్మారి రైతుల పాలిట శాపంగా మారింది. ఒకప్పుడు వేలల్లో జరిగే వ్యాపారం ఆశించిన స్థాయిలో ఉండటం లేదని కూరగాయల రైతులు చెబుతున్నారు. లాక్డౌన్ కారణంగా అమ్ముకోలేకపోతున్నామంటున్నారు. ఉదయాన్నే వచ్చి మధ్యాహ్నానికి అమ్ముకుంటున్నామని చెబుతున్నారు. ఒక్కోసారి అమ్మకాలు లేక కూరగాయలు పడేస్తున్నామని చెబుతున్నారు. విజయవాడలోని ఏపీఐఐసి కాలనీలో ఏర్పాటు చేసిన రైతు బజార్లో వినియోగదారులు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇబ్బంది లేదు, తెచ్చుకునే వెళ్ళిపోతున్నాం. 10 గంటలకల్లా వెళ్ళిపోతున్నాం సార్. మామూలుగా మేము పొద్దున్న 6 గంటలకు వచ్చి తిని తాగుంటాం సార్. ఇదివరలో మామూలుగా అయితే ఇక్కడ 10 ఇంటికి వెళ్ళి అమ్ముకొని వెళ్ళిపోతున్నాం సార్. ఇబ్బంది ఏమలే, ఇబ్బంది ఏమలే. అప్పుడే ఎంత మేరకు ఇప్పుడు అంత అమ్ముతున్నారా? ఇంకా ఎక్కువ అమ్ముతున్నారా? అదే రేట్. నేను 10 ఇంటి వచ్చింది, ఒక మూట అయిపోయింది. అది వరకు ఎన్ని మూటలు ఇచ్చేవాళ్ళు? ముందు వస్తానే అమ్ముతా, అయిపోగానే తెచ్చుకుంటా ఉన్నాం. రేట్లు ఎక్కువగా ఉన్నాయా? తక్కువగా ఉన్నాయండి. రేట్లు తక్కువగా ఉన్నాయి. ఇబ్బంది ఏమి లేదు, మా సొంత తోటలేదు, కొంచెం పెళ్లి సొంత తోటలేదు. 5 రూపాయలు సార్ కాయ. అంటే అప్పుడు కొద్దిగా 2-3 కట్టలు ఎక్స్ట్రా ఇవ్వాలి. 1 కట్ట 2 కట్టలు అమ్ముతున్నాం. తోటలో కాయలు ఎక్కువ ఉండడం వల్ల దిగుబడి ఎక్కువ వచ్చిందండి, సమ్మర్ కదా. దానివల్ల అమ్మకాలు జరగట్లేదు. 1-2 కట్టలు ఎక్కువ అంటే చాలా పెట్టారు కదా. నిమ్మలా ఒకటి చాలా మార్కెట్ల వల్ల కొద్దిగా వ్యాపారం తగ్గిందండి. ఇలా బయటపడేసరికి బీన్స్ పోయిందండి. అది ఇక్కడైతే లాభం ఏం లేదు, వేస్ట్. కూలీ ఖర్చులు కూడా రట్లా. బత్తాల గస్తంలో అయితే 4-3 మూటలు అమ్ముతాం. ఇప్పుడైతే ఒక మూట కూడా అవలా, సగం సగం ఆగినాయి అవలా.